నమస్కారం. ఎలాంటి న్యూస్ కు స్వాగతం. మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏఐసిసి కార్యదర్శి దొద్దిల శ్రీధర్ బాబు పుట్టినరోజు సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులలో రాజన్న ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో కేక్ కట్టి సంబరం చేసుకున్నారు. ఈ సందర్భంగా తమ ప్రియతమ నేత దొద్దిల శ్రీధర్ బాబు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవడమే కాకుండా రానున్న రోజుల్లో మంచి రాజకీయ భవిష్యత్తుతో ముందుకు సాగాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు కాంగ్రెస్ నాయకులు ప్రజల మాజీ మంత్రివర్యులు మంత్రి శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు కర్ణాటక రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన ఇవాళ కర్ణాటక రాష్ట్రాన్ని దిశగా చేసిన మహోన్నత వ్యక్తి పెద్దలు దొద్దిల శ్రీధర్ బాగా శ్రీధర్ బాబు గారి ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వారికి పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి మరియు యోచకులకు ఇవాళ చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. మరియు అంతేకాదు ఆయన చేసిన సేవలు మరవలేనివి. ఇవాళ తెలంగాణ కోసం మంత్రి పదవిని 4.5 కోట్ల ప్రజానీకం కోసం తెలంగాణ ప్రజల కోసం ఆయన త్యాగం చేసి ఇవాళ మంత్రి పదవిని త్యాగం చేసిన ఘనత ఇవాళ పెద్దలు శ్రీధర్ బాబు గారు వారే కాదు వారి తండ్రి శ్రీధర్ బాబు గారు శ్రీపాద గారు శ్రీపాదరావు గారు ఇవాళ ఏది మన రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో ఇలా స్పీకర్గా చేసిన ఘనత కూడా ఇలా కుటాలకు బలైన ఇలా కాంగ్రెస్ పార్టీని 50 సంవత్సరాల నుండి కుటుంబంలో ఉండి ఇలా 50 సంవత్సరాలే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సేవ చేయండి అటువంటి మనోత వ్యక్తి ఇలా పుట్టినరోజు సందర్భంగా వారికి ఘనంగా చేయడం జరిగింది. ఇలా కర్ణాటక విషయం చూస్తుంటే ఇన్ఛార్జ్గా పోయి ఇలా అధికారాన్ని దక్కించుకునే విధంగా ఎన్నో 6 నిమిషాలు కష్టపడి ఇలా కర్ణాటక రాష్ట్రాన్ని ఇలా కాంగ్రెస్ విధానం తీసుకొచ్చి ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదగా ఆయన పాత్ర కీలకము అని కూడా భావిస్తూ ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన కీలకమైన వ్యక్తిగా ఇలా అధికారాన్ని చేపట్టే విధంగా ఆయన ముఖ్య న్యాయంగా ఉన్నారు కాబట్టి వారికి శ్రీ రాయరాజేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలుగా ఉండి ఇంకా రాజకీయంగా ఎదగాలని కోరుచున్నాను.